రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇవ్వడానికి చేతికి ఎముక లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటాయి. కొండ మీద కోతిని తెమ్మన్నా తెచ్చిస్తామన్నట్టుగా హామీలు ఇస్తుంటాయి. కానీ వాటి అమలు దగ్గరికి వచ్చేసరికి అప్పటివరకు లేని ఇబ్బందులన్నీ వస్తాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దక్కించుకోవాలన్న కసితో కాంగ్రెస్ పనిచేసింది. సీఎం కేసీఆర్ని మించి వరాలిచ్చింది. అయితే ఓవైపు తెలంగాణ అప్పుల కుప్ప అంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పథకాల అమలు విషయంలో మాత్రం కళ్ళు తేలేస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీలకు లక్షల్లో దరఖాస్తులు రాగా వాటిని ఎలా సార్ట్అవుట్ చేయాలన్న దానిపై తర్జనపర్జన పడుతుంది. ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రమే ఆ పార్టీని అడ్వాంటేజ్ పొజిషన్కు తీసుకొస్తాయన్న భావన ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంత ఈజీయేనా? కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడం ఆ పార్టీకి సాధ్యమేనా అన్న భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 హామీలను అమలు చేస్తామన్న భరోసాతోనే అన్న ఫీలింగ్ ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యాప్తి చెందింది. అయితే హామీల అమలు విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రజలను తమ వైపు తిప్పుకుంటుందా అన్న చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు తక్షణం అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సామాన్యులు సైతం ప్రభుత్వంపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో 2 అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే మహిళలకు తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. త్వరలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే విద్యుత్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అందిస్తామంటున్నారు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు కొందరికి మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఎన్నికల్లో ప్రకటించిన 6 హామీలను అమలు చేసి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలని అమలు చేయడం ఇప్పుడు ఆ పార్టీకి ఎంతో అవసరం. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండటంతో ఆలోగా పథకాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఉంది. తెలంగాణను అప్పుల కుప్పగా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం వల్ల ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా లేదా అన్న దాని ఆధారంగానే ఎన్నికల్లో ఓటర్లు తీర్పివ్వచ్చు. పథకాలను ఆచితూచి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఎలా ముందడుగేయాలన్న దానిపై పార్టీ ముఖ్యులు తర్జన భర్జన పడుతున్నారు. గతంలో కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలను హోరెత్తించారు. ఎన్నికలొచ్చాయంటే చాలు, ప్రజలకు ఏదో ఒక పథకాన్ని అందించి లబ్ధిదారులకు ఫలాలను అందించేలా కేసీఆర్ వ్యవహరించేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ప్రజలు అదే కోరుకుంటారు. ఇప్పటికే పథకాల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం వాటిని ఎప్పటిలోగా క్లియర్ చేస్తుందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయానికే కేవలం పథకాల అమలు మాత్రమే కాదు, కేసీఆర్ సర్కార్ను మురిపించేలా పాలన సాగించాల్సిన అవసరం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పై వ్యతిరేకతతో రాజకీయాలు ఎక్కువ కాలం చేయడం కష్టమే అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ సైతం వేగవంతం చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ కేసీఆర్ పాలనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న భావన వస్తే అది అసలుకే ఎసరవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వెళ్తే రెండు పార్టీలను ప్రశ్నించి బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. అంతిమంగా బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు ద్వారా మాత్రమే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు పథకాలను పేదలకు అందించడం కూడా అంత ఈజీ ఏం కాదు. కీలక పథకాలైన మహిళలకు ప్రతి నెల ఆర్థిక సాయం 2,500 రూపాయలు, పింఛన్లు 4,000 రూపాయలు ఇవ్వడం అనేది కష్టతరమైన వ్యవహారం. ఇప్పటికే అందిన దరఖాస్తులను స్టడీ చేసి అర్హులకు పథకాలివ్వాలని భావిస్తున్న ప్రభుత్వానికి కాసుల కటకట వేధిస్తోంది. ఇలాంటి తరుణంలో పథకాల అమలు రేవంత్
సర్కారుకు అతిపెద్ద సవాల్. ఎన్నికల్లో విజయం సాధించాలంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల్లో హస్తం పార్టీ అనుకున్నట్లుగా సీట్లను గెలవగలుగుతుంది. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే వచ్చే రోజుల్లో రేవంత్ పాలనపై ఆ ప్రభావం ప్రస్ఫుటంగా ఉండే ప్రమాదం ఉంది.